సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దేశంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలింగ్ జరగ ఏప్రిల్ 26న 2 దశ పోలింగ్ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. ఇప్పటికే ఓటర్లకు అవగాహన కల్పించింది. వృద్ధులకు వికలాంగులకు ఓట్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రముఖ టాక్సీ సంస్థ ఓటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ రోజు ఫ్రీ రైడ్స్ అందిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఇది కేవలం బెంగళూరులో మాత్రమే. అది కూడా వృద్ధులు వికలాంగుల కోసం ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లుగా రాపిడో ప్రకటించింది. ఎన్నికల వేళ కర్ణాటకలోని పోలింగ్ కేంద్రాల వద్దకు సీనియర్ సిటిజన్లు దివ్యాంగులను ఇంటి దగ్గర నుంచి ఉచితంగా పోలింగ్ సెషన్లకు తీసుకెళ్లనున్నట్లుగా తెలిపింది. అయితే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వెళ్లలేని వారి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాపిడో తెలిపింది. సార్వత్రిక ఎన్నికల 2 దశ పోలింగ్ లో భాగంగా కర్ణాటకలో ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా రాపిడో ప్రకటించింది. దీనికోసం సవారీ జిమ్మదారీకి పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాపిడో తెలిపింది. సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు మాత్రమే ఈ ఉచిత రైడ్ సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. బెంగళూరు, మైసూర్, మంగళూరు ప్రాంతాల సీనియర్ సిటిజన్స్ వృద్ధులు ఓట్ నౌ అనే కోడ్ను ఉపయోగించుకుని ఫ్రీ రైడ్లను పొందొచ్చని వివరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.